డుచుకోలేదు వాళ్ళకి సంతుల మోసిన సన్నాసులు కూడా వడసుకోలేదు వాళ్ళు వడసుకోలేదు ఇట్లా కూడా తెలంగాణ ఆ విధంగా జరిగింది దాన్ని ఇప్పుడు బాగా చేసుకున్నాం రెండేళ్ళు మంచి కాలం అయింది మీకు తెలిసి పోయిన చేయడు కూడా రెండు సంవత్సరాలు ఎక్సెస్ రెయిన్ఫాల్ పడ్డది అయినా ఆడొక్క చెరువు దిగలేదు ఏం కారణం పని చేసుకున్నాం కాబట్టి చేసిన పని ఫుక్తా చేసుకున్నాం కాబట్టి ఏదో ఆశామాజిక చక్కల గుళ్ళక కాకుండా కోట్ల రూపాయలు పెట్టి చేసుకున్నాం అద్భుతంగా చేసుకున్నాం అందువల్ల అది పటిష్టపడ్డది ఇంకా పటిష్టపడుతుంది రాబోయే రోజులలో అది కూడా ఎవరు చెప్పలే ఎవరు దరఖాస్తు పెట్టలే ఎవరు అడగలే మొత్తం స్టేట్ కోసం చేసినటువంటి ప్లాన్లో భాగంగా అద్భుతంగా చేసుకున్నాం ఇట్లా ఎన్నో కార్యక్రమాలు కళ్యాణ లక్ష్యం పథకం పెట్టుకొని ఎవరైనా దరఖాస్తు ఇచ్చిండ ఎవరు అడిగినరా రైతు బంధు పథకం పెట్టమని వాళ్ళు అడిగినారండి ఏమి చేయని వాళ్ళు ఏకానక పనితలు ఇప్పుడు ధర్నాలు ఆడవాడు ఆడవాడు ముప్పై సిగ్గను ఉండాలి ఇజ్జతను ఉండాలి అట్లా చేయడానికి సిగ్గుపడాలి కదా యాభై ఏండ్లు అరవై ఏండ్లు ఇక్కడ పెత్తనాలు చేసి రాజ్యాలు వెళ్ళి ఏమి చేసిన పని స్టేషన్ ఎందుకు వేయలేదు ఎరువు బస్తాలు కావాలంటే పోలీస్ స్టేషన్లో పెట్టి అమ్మినారు కరెంటు కావాలంటే సబ్ స్టేషన్ కాకపోతే పోలీసులను పెట్టి లాడ్ ఛార్జీలు చేసిన కరెంటు రాత్రి వస్తుందో వస్తుందో భగవంతుని కరక ఎందుకు చేయలేదండి నాకు అర్థం కాదు అప్పుడు ఏం మాట్లాడింది ఆంధ్ర వాళ్ళు మీకు తెలంగాణకు తెలివే రాదు మీకు ఎవసం రాదు మేము మహామేధావులు మరి మహామేధావులు అనేది ఎందుకు ఇవ్వలేకపోయేరు కరెంటు కేసీఆర్ బక్క పేద మరి యాడికి వెళ్ళొచ్చా కరెంటు నేనైనా ప్లగ్లో ఏలి పెడుతున్నా అంతకుముందు అంత పరిశాన్ పరిశాన్ ఎంత ఇంత ఆగమైన కరెంటుకు ట్రాన్స్ఫార్మర్లు వేలిపోడు మోటార్లు కాలిపోడు పండిన సగం పంట ఆటే పోతుండే ఆ ట్రాన్స్ఫార్మర్ వానికి కట్నాలు చదివించుడు ఎన్ని కథలు నాకు అర్థం కాదు ఊళ్ళే ట్రాన్స్ఫార్మర్ కాగానే కాలంగానే మంచికి అంత జమ చేయ జమ చేయించు వాళ్ళు ఉంటారు కదా పైరవ కరగాలి ఇప్పుడు కాలు లేదు జామా లేదు కాలుతున్నాయా ట్రాన్స్ఫారాలు పక్క మాటేనా అంటే ఇట్లా ఇదే వాళ్ళు అడిగిన రండి ఇవాళ ధర్నా ఎత్తేసినారు కరెంటు ఎన్నికలలో మీ కామారెడ్డి గంజి దానివల్ల నేనే మాట్లాడినా ఘోరాతి ఘోరంగా ఉన్నది పరిస్థితి రెండు మూడు ఏళ్ళ దాకా మంచి గాసుమా కరెంటు అని చెప్పిన నేను కానీ కష్టం చేస్తే చెమట పడిపితే ఒళ్ళు వంచితే మనసులో చేయాలనే ఒక లక్ష్య శుద్ధి ఉంటే ఆ రేడు నెలల్లోనే తొమ్మిది గంటల కడ తెచ్చినాం రెండు నేళ్ళ వరకే ఇరవై నాలుగు గంటల కడ తెచ్చినాం కథం కరెంటు సమస్య ఎగిరిపోయింది తెలంగాణకి వెళ్ళి జీవితంలో మళ్ళీ రాదు ఆ దుర్ద్రం మనం సర్ప్లస్ పోతున్నాం ఇప్పుడు యాదాద్రి పవర్ స్టేషన్ కంప్లీట్ అయిపోతే రెండు చిన్న యూనిట్లు అయినా ఇంకా పెద్ద కావాల్సింది అవి అయిపోతే పక్క రాష్ట్రం మనకి సప్లై చేసేంత స్థితికి పోతున్నాం మనకు సాలంగా ఇట్లా అనేక విషయాలలో ఎవరైనా కోరినరా కోరలేదా ఎవడన్నా ధర్నా చేసిండా ఈ నాందేడు ఉంది కదా మన పక్కకు నాందేడుకి వెళ్ళి వచ్చారు నా దగ్గరికి డెగ్గులూరు వాడు ఎవడు వాడు వచ్చారు ధర్మాబాదు నాకు దరఖాస్తు పెట్టి నువ్వు టీఆర్ఎస్ టికెట్ ఇస్తారా మేము అని నిలబడికి వెళ్తామని మాదేమే సగబెట్టుకుంటున్నాం రాయా మళ్ళీ మీద మాకేంది గుల్లి మాదే పట్టేంత పని ఉండేది మాకు చదువుకొని చదువుకొని చదువు అంత నాశం చేసింది ఎక్కడికక్కడ ఒక్క నమ్మనం లేదు మా బాధ ఆడవాడు మాట్లాడుతుంది నియోజకవర్డు ముఖ్యమంత్రి మా దగ్గర కూడితే బాగుండేది నేను చెప్పలే కదా మీరు పేపర్లలో చూసింది ఇలా బార్డర్న కాడ మొత్తం ఉల్లి పెడుతున్నాడు వాళ్ళంతా నాందేలో అయితే ఒక నలభై గ్రామాల్లో తీర్మానం చేసి మమ్మల్ని తెలంగాణ గడిపోయిందని అడుగుతున్నారు వాళ్ళు ఇక్కడ పేదలను ఆదుకునే పద్ధతి కానీ అన్నం పెట్టే పద్ధతి కానీ చెక్కిలిగింతలు చేసి